శ్రీ గురుభ్యో నమః శుభం వియాత్. వృశ్చిక రాశి వారికి మే 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటుంది విషయానికి వచ్చినప్పుడు, వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం మే అనేసరికి ఆల్మోస్ట్ శని పూజలు యొక్క కలిగి ఏదైతే మన వారు జరిగి ఉందో అది పూర్తిగా విరుగుడు అయింది. కాబట్టి ఇక ముందు చేసే ప్రతి పనులు సఫలీకృతం అవడానికి అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారు భాగ్యంలో రాబోనాడు కాబట్టి కొంత కష్టపడతాయి, కానీ ఆ వచ్చే ఆ మాయాధనం రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఒక నిమిషం చిరాక్ అనిపించినప్పటికీ కూడా అల్టిమేట్లీ ఎండ్ ఆఫ్ ది డే అంటారు అన్నవాళ్ళు. అంటే సాయంకాలం వెళ్ళక పడిన కష్టానికి ఫలితం అనేది చక్కగా ఉండే అవకాశం ఉంటుంది. చదువుకునే విద్యార్థుల్లోకి మాత్రం కొంచెం ప్యానిక్గా ఉంటుంది, రిజల్ట్ రాలేదని బాధపడుతుంటారు. కంప్లీట్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు, నీట్ అనుకోండి, లేదా ఎంసెట్ అనుకోండి, ఎయిమ్స్ అనుకోండి, వీటన్నిటికీ రాసిన వాళ్ళందరికీ కూడా ఏంటంటే కొంతవరకు ప్యానిక్గా ఉన్నప్పటికీ కూడా ఈ 15 రోజుల్లో దానికి రిజల్ట్ చక్కగా రావడము, కొంచెం మార్పు తక్కువ వచ్చినప్పుడు అనుకున్న సీట్ రావడానికి అవకాశం బాగా కనిపిస్తుంది. ఏమాత్రం భయపడట్లేదు. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాడికి, వృశ్చిక రాశిలో ఉన్నవాళ్ళకి ప్రత్యేకించి పెద్ద పెద్ద డీల్స్ అన్ని కంప్లీట్ అవ్వడం, మీడియేషన్లో సక్సెస్ఫుల్ అవ్వడము, తర్వాత ఎంఓయూ అంటారు మెమొరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ రాసుకున్నట్లు చక్కటి ఫలితాలు రావడము, చక్కటి కన్స్ట్రక్షన్ లైన్లో వెళ్ళిన వాళ్ళందరికీ మంచి ఫలితాలు రావడము, గృహ ప్రవేశమని కాకుండా గృహ ఆరంభానికి చేసే ప్రయత్నాల్లో కూడా సత్ఫలితాలు రావడము, విదేశాల నుండి మంచి శుభవార్తలు వినడము, దూర ప్రయాణాల్లో కూడా సత్ఫలితాలు రావడం, ఈ విధంగా వృశ్చిక రాశి వారికి ఈ 15 రోజులు సంపూర్ణ అనుకూలంగా ఉందని చెప్పడానికి అవకాశం ఉంది. కొంతవరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడం కానీ అభిషేకం కానీ చేసుకుంటూ ముందుకెళ్ళాలని ప్రయత్నం చేయగలిగితే కొంచెం సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ప్రయత్నం చేయండి. డెఫినెట్గా రాజమార్గం రాజ్యం పొందగలుగుతారు. శుభం వియాత.